ఆంగ్ల మీడియంలో విద్యా బోధనని ప్రవేశపెడుతూ నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఓ పక్క విపక్షాల ముప్పేట దాడి చేస్తున్నాయి. కానీ సినీ నటులు విద్యావేత్తల నుంచి మాత్రం ప్రశంసల వర్షం కురుస్తోంది. విజయవాడలో జరిగిన పేద ప్రజలు ప్రభుత్వం ఆంగ్ల విద్య సదస్సులో ప్రొఫెసర్ కంచ ఇలయ్య మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ఆంగ్ల మాధ్యమాన్ని వ్యతిరేకించి ప్రజల్లో తిరగలేరని హెచ్చరించారు. ఎస్సీ ఎస్టీ వర్గాలను అణిచివేయడానికి తెలుగులోనే బోధించాలని అంటున్నారని ఆయన మండిపడ్డారు. అంబేద్కర్ వారసులుగా చెప్తున్నాం, ఇంగ్లీష్ మీడియాన్ని వ్యతిరేకిస్తే చీపురు కట్టలు పట్టుకుని వస్తారని ఇలయ్య ఘాటు వ్యాఖ్యలు చేశారు. కంచా ఇలయ్య మాకు ఆదర్శం అన్నారు. పవన్ కళ్యాణ్ ఇని వాళ్ళు చెప్తున్నా, ఇంగ్లీష్ మీడియాన్ని కనుక మీరు వ్యతిరేకిస్తే మీకు ఇప్పుడు ఒక్క సీట్ వచ్చింది, అది కూడా రాదు. యాక్టర్ ఆయన, యాక్టర్గా ముఖ్యమంత్రిగా ముందు ముఖ్యమంత్రి కావాలంటే ఇంగ్లీష్ని సపోర్ట్ చేయి, లేకపోతే కావు. ఇది రాదు అది రాదు అన్నలాగా చెడిపో, ఏది కాకుండా చెడిపోయే ప్రయత్నం ఇది మంచిది కాదు. పవన్ కళ్యాణ్, ఇక్కడి నుంచి నువ్వు ఇంగ్లీష్ మీడియానికి వ్యతిరేకంగా మాట్లాడొద్దని నా విజ్ఞప్తి. ఇప్పుడు కనుక మీరు ఆంధ్రప్రదేశ్లో ఇంగ్లీష్ మీడియాన్ని వ్యతిరేకించి ప్రజల ముందుకెళ్ళి తిరగలేరు, ప్రజల ముందుకు మీ ముఖాలను చూపెట్టలేరు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అగ్రకుల పేదలు ఒక విప్లవాత్మక మార్పు తీసుకున్నారు. కూలీలు, రైతులు, ఈ రిక్షా నడుపుకునే వాళ్ళు కూడా విప్లవాత్మక మార్పు తీసుకున్నారు. కానీ ఇదే సెక్షన్లు, ఇదే శక్తులు ప్రైవేట్ రంగంలో తెలుగు మీడియం సెక్షన్ ఉండాలని ఎందుకు అడగట్లేదు? అవి ధనవంతులు నడిపే స్కూళ్ళల్లో తెలుగు మీడియం సెక్షన్ ఉండాలని ఎందుకు అడగట్లేదు? తమ పిల్లలు చదువుకునే దగ్గర తెలుగు మీడియం కావాలని ఎందుకు అడగట్లేదు? అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలు, బీదల పిల్లలు చదువుకుంటే మా పిల్లలు వీళ్ళతో పోటీ పడతారు. అక్కడ అన్ని ఉద్యోగ రంగాలలో డాక్టరు, ఇంజనీరు, ఐఏఎస్, ఐపీఎస్ వీళ్ళు పోటీ పడతారని మళ్ళీ వాళ్ళను తెలుగు సెక్షన్లోకి చేర్పించాలని చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారికి నేను ఒకటే ఒక విజ్ఞప్తి చేస్తున్నాను, ఈ ఇంగ్లీష్ మీడియం చదువును వ్యతిరేకించే బ్యాచులను రోడ్ల మీదకి పంపకండి, వాళ్ళు ప్రజల మధ్య ఇబ్బంది పడతారు. మీరు